సూపర్ కాఫీ. హలో అండి, అందరికీ యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మన వీడియో పెర్ఫెక్ట్ ఫిల్టర్ కాఫీ ప్రిపరేషన్. ఫిల్టర్ కాఫీ టేస్ట్ తెలిసిన వాళ్ళకి ఇన్స్టెంట్ కాఫీ తాగబుద్ధి కాదండి, ఎందుకంటే దీని టేస్ట్ అంత అల్టిమేట్గా ఉంటుంది. అయితే ఫిల్టర్ కాఫీ తీయడానికి ఏముంది, చాలా సింపుల్ కదా అనుకోకండి. ఇది తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఇప్పటి జనరేషన్కి బాగా ఇన్స్టెంట్గా అన్నీ దొరుకుతున్నాయి కనుక ఫిల్టర్ కాఫీ తీయడం అనేది తెలియకపోవచ్చు వాళ్ళ కోసమని ఈ వీడియో అన్నమాట. కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి చాలా చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, ఫిల్టర్ ఎంత తీసుకోవాలి, అందులో ఎన్ని స్పూన్ల కాఫీ పొడి వేయాలి, ఒకవేళ డికాషన్ మిగిలితే ఏం చేయాలి, అలాగే వాడేసిన కాఫీ మట్టిని ఏం చేయాలి, ఇలాంటి చాలా వివరాలు ఉన్నాయండి. అలాగే ఒకేసారి కాఫీ పొడి యూజ్ చేసి 2 times డికాక్షన్ ఎలా కలెక్ట్ చేసుకోవాలనే మంచి టిప్ కూడా ఇందులో ఉందండి. సో లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అలాగే వీడియోలోకి వెళ్లే ముందుగా మీ అందరికీ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కిందన రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కానీ మీరు క్లిక్ చేయడం వల్ల ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి, దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇక వీడియోలోకి వెళ్దామండి. ముందుగా మనం కాఫీ ఫిల్టర్ తీసుకోవాలంటే కాఫీ పొడి అనేది కొనుక్కోవాలన్నమాట. ఇన్స్టెంట్ కాఫీ పొడి అంటే డైరెక్ట్గా మనం పాలల్లో కలిపేసుకుంటాము, ఇది మాత్రం డికాక్షన్ తీయాలి. సో ఫిల్టర్ తీసుకునేందుకు కాఫీ పొడి అంటే మనకి మార్కెట్లో దొరుకుతాయి అండి, చాలా కంపెనీ ప్రోడక్ట్స్ దొరుకుతాయి. అలాగే ప్రతి ఊర్లో కూడాను కాఫీ గింజల్ని అప్పటికప్పుడు పొడి చేసి ఇస్తారు, చాలా ఫ్రెష్గా మంచి వాసనతో చాలా బాగుంటుంది. మ్యాక్సిమం ప్రతి ఊర్లో కూడా ఆ షాపులు ఉంటాయండి, సో అక్కడికి వెళ్ళి కూడా మనం కొనుక్కోవచ్చు అన్నమాట. అలా తెచ్చుకున్న కాఫీ పొడిని వెంటనే మీరు ప్యాకెట్ కట్ చేసి ఒక ఎయిర్ టైట్ జార్లో వేసి పెట్టుకోవాలన్నమాట. మూత టైట్గా పెట్టుకోవాలి, బయటే ఉంచవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకొని అక్కర్లేదు. కానీ వాసన పోకుండా, అంటే మంచి కాఫీ పరిమళం ఉంటుంది కదా, సో అది పోకుండా టైట్గా ఉన్న బాక్స్లో మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు మీరు చూస్తుంది కాఫీ ఫిల్టర్ అండి. సో ఇది ఉంటే దీంట్లో కాఫీ ఫిల్టర్ చాలా ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. ఇవి 4 parts ఉంటాయన్నమాట. కిందనేమో మనం డికాక్షన్ కలెక్ట్ చేసుకునే గిన్నె ఉంటుంది, ఇక పైన పెట్టుకునేది చిన్న చిన్న కన్నాలతో ఉంటుంది, దాంట్లో మనం కాఫీ పొడి వేస్తాం, పైన ఒక స్టాండ్ ఫిక్స్ చేసి క్యాప్ పెడతాం అన్నమాట. సో ఇది లేకుండా కూడా కాఫీ ఫిల్టర్ తీసుకోవచ్చండి, అది ఎలా అనేది నేను ఇంకొక వీడియో ద్వారా మీకు చూపిస్తాను, ఇప్పుడు లెంగ్తీ అవుతుంది. సో కాఫీ ఫిల్టర్లో ఇప్పుడు నేను 3 spoons వేస్తున్నానండి, అంటే పైన ఉన్న గిన్నెలో చిన్న చిన్న కన్నాలు ఉన్నాయి కదా, సో దాంట్లో 3 spoons కాఫీ పొడి వేసి జస్ట్ లైట్గా స్ప్రెడ్ చేస్తున్నాను. దాని మీద ఈ స్టాండ్ పెడుతున్నాను, కిందన ఆల్రెడీ డికాక్షన్ కలెక్ట్ చేసుకునే గిన్నె ఫిక్స్ అయ్యి ఉందండి. ఇప్పుడు నీళ్ళని బాగా మరిగించుకుంటున్నాము, ఈ వేడి నీళ్ళని 3 ounces వరకు పోసుకుంటున్నానండి. తర్వాత మూత పెట్టేయాలి. మన్నాడు ఉదయం కాఫీ తాగుతాం కనుక ఇది ముందు రోజు రాత్రి చేసుకోవచ్చు, కానీ ఎవరైనా ఇంటికి సడన్గా వచ్చినప్పుడు కూడా తీయొచ్చండి. ఒక అరగంటకి మనకి డికాక్షన్ అనేది దిగుతుంది, చాలా వేడిగా ఉంది, మీకు అరగంటకి ఎలా దిగింది అనేది చూపిస్తున్నాను. ఇది మన్నాడు ఉదయానికండి. అయితే ఇలా కలెక్ట్ అయిన ఆ డికాక్షన్ని ఒక గిన్నెలోకి తీసుకున్నాను, ఇది అందరికీ తెలిసిన విషయమేనండి. డికాక్షన్ ఒకసారి తీసిన తర్వాత పైన ఉన్న మడ్డి పారేస్తారండి, అలా కాకుండా ఈ స్టాండ్ని తీసి ఆ మడ్డి ఉంది కదండి కాఫీ మడ్డి, దీన్ని ఏంటంటే స్పూన్తో కొద్దిగా అటు ఇటు కలపండి. ఈ కలిపినప్పుడు కిందన ఉన్న ఆ కన్నాల్లోంచి కాఫీ మడ్డి అనేది కిందకి పడిపోకుండా పై పైనే కొద్దిగా లైట్గా కలిపి మళ్ళీ ఈ స్టాండ్ని పెట్టి మళ్ళా వేడి మరుగు నీళ్ళవి, నేను ఫస్ట్ టైం వేసినప్పుడు 3 ounces వేసాం కదండి, సెకండ్ టైం వేసినప్పుడు 1/2 నీళ్ళే వేయండి, అప్పుడు మళ్ళీ డికాక్షన్ దిగుతుందండి. ఇది చాలామందికి తెలియక మొదటిసారి చేసి పారేస్తారు, సో సెకండ్ టైం కూడా నేను చెప్పినట్టుగా మీరు చేస్తే మళ్ళీ మీకు డికాక్షన్ అనేది వస్తుంది. అయితే మొదటిసారి వచ్చినంత చిక్కదనం కాకుండా కొద్దిగా లైట్గా వస్తుంది. సో అలా కలెక్ట్ చేసుకున్న డికాక్షన్ని ముందుసారి కలెక్ట్ చేసుకున్న డికాక్షన్ని రెండింటిని కలిపితే చక్కగా వస్తుంది, మనకి క్వాంటిటీ అనేది ఎక్కువగా వస్తుందండి. ఇప్పుడు నేను తీసుకున్న ఈ డికాక్షన్ అనేది 2 మనుషులకి 2 times వస్తుంది, లేదంటే 4 మనుషులు ఒకేసారి తాగొచ్చు అన్నమాట. సో అలా చేయడం వల్ల మీకు చాలా సేవ్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే కేవలం డికాక్షన్ దిగిందండి, ఇందులో ఎటువంటి మడ్డి దిగలేదు, అంటే కాఫీ రేణువులు అయితే కిందకి ఏమి దిగలేదు, ఆ కాఫీ రేణువులు అన్నవి అంత మంచిది కాదనమాట. సో కేవలం డికాక్షన్ మాత్రం మనం తీసుకోవాలి. బై మిస్టేక్ పొరపాటున డికాక్షన్లో కాఫీ రేణువులు కానీ పడ్డాయి అనుకోండి, దాన్ని చక్కగా ఓడ్చి తేటని వాడుకొని మడ్డీలాడిదాన్ని మొక్కలకు వేసేయండి, లేదంటే వడగట్టుకోండి. మ్యాక్సిమం ఫిల్టర్లో అలాంటి పరిస్థితి రాదండి, బై మిస్టేక్
రబ్బర్ వల్లనే అలా వస్తే మాత్రం ఆ మడ్డిని మాత్రం మనం కాఫీ తాగకూడదు ఇక్కడ కాఫీ పొడి 3 స్పూన్స్ యూస్ చేశామండి ఈ విధంగా తయారు చేసిన కాఫీ ఫిల్టర్ అనేది నలుగురు మనుషులకి సరిపోతుందన్నమాట అది కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్ తోటి ఒకళ్ళు ఒక్కొక్కలా కాఫీ తాగడానికి ఇష్టపడతారండి అంటే కాఫీ డికాక్షన్ తక్కువగా వేసి పాలు ఎక్కువగా వేసుకొని ఒక రకంగా ఇష్టపడతారు ఇంకొకళ్ళు పాలు డికాక్షన్ ని సమానంగా కలుపుకొని తాగుతారు కొంతమంది కాఫీ ఫిల్టర్ ఎక్కువగా వేసుకొని పాలు తగ్గించి తాగుతారు సో మీరు ఒక రెండు రోజుల పాటు మీరు చిన్న చిన్న చేంజింగ్స్ తో తాగారంటే మీకు ఏది నచ్చుతుంది అనేది అర్థమవుతుందన్నమాట సో ఆ ఫ్లేవర్ కు తగ్గట్టుగా మీరు కాఫీ డికాక్షన్ పాలు అనేది అడ్జస్ట్ చేసుకోగలుగుతారు అలాగే ఒకవేళ కాఫీ డికాక్షన్ మిగిలిపోయింది అనుకున్నా కూడాను దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఇది శీతాకాలం కనుక 2 డేస్ అయినా కాఫీ ఫిల్టర్ బయటే ఉన్నా కూడాను పాడవదు ఒకవేళ సమ్మర్ లో మిగిలిపోతే మాత్రం ఫ్రిజ్ లో పెట్టుకోండి ఫ్రిజ్ లో పెట్టుకుంటే మాత్రం క్యాప్ బిగించి పెట్టుకోండి లేదంటే ఆ కాఫీ ఫ్లేవర్ అనేది ఫ్రిజ్ అంతటికి పట్టేస్తుందన్నమాట ఇప్పుడైనా కాఫీ డికాక్షన్ మిగిలిపోయినా ఆ కాఫీ డికాక్షన్ ని అలాగే ఈ మిగిలిన మడ్డిని కూడాను మీరు మొక్కలకు వేసుకుంటే చాలా బాగా మొక్కలు పెరుగుతాయండి అలాగే గిన్నెలు తోమడానికి కూడా ఇది యూస్ చేయొచ్చండి అంటే కేవలం మడ్డినే కాకుండా దీంతో పాటు మనం సర్ఫ్ గాని ఏదైనా లిక్విడ్ సోప్ గాని వేసి తోమితే ఇంకా మంచి షైనింగ్ తో అవి వదులుతాయి అన్నమాట ఇప్పుడు మనం కాఫీ కలుపుకోవడం ఎలా అనేది చూద్దామండి కాఫీ తాగినప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలండి పాలు అనేవి చిక్కగా ఉంటే బాగుంటాయి ఇక్కడ ఒక టిప్ అండి మీరు పాలు మరిగించేసిన తర్వాత పాలు మరిగిపోయాక ఒక 2 నిమిషస్ పాటు స్పూన్ తో కలుపుతూ అలా మరిగించారు అనుకోండి అప్పుడు అది ఏంటంటే మీకు ఇంకా థిక్ గా అవుతాయి పాలు చాలా టేస్టీగా ఉంటాయన్నమాట పాలు వేడిగా ఉండేటప్పుడు మీరు డికాషన్ గాని అప్పటికప్పుడే తీసుకుంటే ఈ రెండు వేడిగా ఉంటాయి కనుక గ్లాస్ లో రెండింటిని కలుపుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టాల్సిన అవసరం లేకుండా కావాల్సినంత షుగర్ కలుపుకొని తాగేయొచ్చండి కానీ ముందు రోజు రాత్రి తీసుకోవడం ఎక్కువగా సాధారణంగా మన ఇళ్ళల్లో అలవాటు కనుక మన్నాడు ఉదయానికి ఆ డికాక్షన్ అనేది చల్లగా ఉంటుంది కదా సో ఎంత వేడి పాలైనా కానీ ఈ షుగర్ కలిపి మనం పాలు ఈ డికాక్షన్ కలిపినప్పుడు చల్లారిపోతుంది కనుక ఒక్కసారి పొయ్యి మీద పెట్టి వేడి చేయొచ్చండి మామూలుగా అయితే కాఫీ అనేది పొయ్యి మీద పెట్టి మనం మరిగించమన్నమాట మరిగిస్తే కాఫీ టేస్ట్ అస్సలు బాగుండదండి వేడి చేయొచ్చు ఆల్రెడీ పాలు వేడిగా ఉంటాయి కనుక డికాక్షన్ చల్లగా ఉంటుంది కనుక ఈ షుగర్ కరగడానికి కనుక మనం కొంచెం సేపు పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద వేడి చేయొచ్చండి ఇక్కడ షుగర్ బదులు నేను బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను మీరు ఎవరైనా షుగర్ వాడడం అనుకునే వాళ్ళు బెల్లం కూడా వేయండి మీకు టేస్ట్ ఏమి డిఫరెన్స్ తెలియదన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే బెల్లం కూడా వేసుకుని తాగుతూ ఉంటాను కాఫీ మేము కొంచెం స్ట్రాంగ్ గానే తాగుతామండి అంటే పాలు డికాక్షన్ కూడా ఈక్వల్ గా వేసుకొని తాగుతాము అయితే మీరు కాఫీ వేడి చేసిన తర్వాత గ్లాసులోకి మాత్రం ఈ విధంగా నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నట్టుగా చేస్తే ఆ నురుగుతో కూడిన కాఫీ ఉంటుంది కదా అది చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా కాఫీని వేడి చేసిన తర్వాత గ్లాసులో పోసి ఒక గ్లాస్ నుంచి ఇంకో గ్లాసులోకి ఖచ్చితంగా ఇలా చేస్తే కాఫీ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట సో నాకు తెలిసి ఇంత డీటెయిల్డ్గా చెప్పాను కనుక మీకు ఫిల్టర్ కాఫీ తీయడం అనేది ఫస్ట్ టైమే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి అయితే ఈ కాఫీ అనేది మనకి చురుకుగా ఉండటానికి ఒకసారి తాగితే పర్వాలేదండి తప్పదు అంటే ఇంకోసారి తాగొచ్చు కానీ మరీ ఎక్కువగా తాగకూడదండి ఒకవేళ మీకు డాక్టర్ కనుక కాఫీ కనుక టీ కనుక తాగొద్దు అంటే మాత్రం ఖచ్చితంగా అవాయిడ్ చేసి ఎప్పుడో ఒకసారి ఈ టేస్ట్ని మీరు ఆస్వాదించవచ్చు అన్నమాట సో ఇదండి కాఫీ ఫిల్టర్ తయారీ విధానం తలక వీడియో అన్నమాట కాఫీ ఎంతో రుచిగా ఉంటుంది కనుకనే ఒక మంచి కాఫీ లాంటి సినిమా అలాగే మంచి కాఫీ లాంటి పెళ్ళికొడుకు దొరికితే బాగుండు అని మ్యాట్రిమోని అడ్వర్టైజ్మెంట్స్ చూస్తున్నాం కదా ఇది కూడా ఒక మంచి కాఫీ లాంటి కాఫీ వీడియో అన్నమాట సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఉంటానండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలవు నమస్తే